బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును పోలీసులు ముమ్మరం చేశారు. కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ను విధించింది. ఈ కేసులో సురేష్ 80వ నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో మరో నిందితుడు విజయవాడ కార్పొరేషన్ వైసీపీ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిని మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా అతనికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో కేసులో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడు నెలల పాటు సాక్ష్యాలను సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. కీలక ఆధారాలు లభించడంతో వరుసగా అరెస్టులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 35 మందిని అరెస్టు చేశామని, దీంతో పాటు చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో మరో 8 మందిని అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. తలశీల రఘురాం, జోగి రమేష్, దేవినేని అవినాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మిగిలిన వారిని ఇవాళో రేపో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. రైట్, ఇక కోర్టు అయితే 14 రోజుల రిమాండ్ను విధించింది నందిగం సురేష్ కి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా అమరావతి ప్రతినిధి శివాన్ అడిగి తెలుసుకుందాం. శివాన్, శివ, ఈ రిపోర్ట్ గురించి డీటెయిల్స్ ఏంటి రిమాండ్ గురించి? రైట్, మొత్తం మీద చూసుకుంటే రేణుశ్రీ, వైఎస్ఆర్సీపీ నేతల ఒక్కొక్కరు అరెస్టు కొనసాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపుగా 3 నెలల పాటు సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పోలీసులు శరవేగంగా దర్యాప్తు కొనసాగించారు. ఇప్పటికే సాక్ష్యాధారాలని సేకరించారు. ఒకవైపు ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ నేతలు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు గడువు కావాలని చెప్పి వారే కోరిన పరిస్థితి కనిపించింది. సో వారు గడువు కోరుతున్న నేపథ్యంలో కూడా బెయిల్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూడా హైకోర్టు వచ్చింది. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారో, సమర్పించిన నేపథ్యంలో కూడా వెంటనే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెనువెంటనే మాజీ ఎంపీ నందిగం సురేష్ని హైదరాబాద్లో విజయవాడ పోలీసు, మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డితో పాటు మరొక 20 మంది పైగా కూడా నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇక మరొక వైపు లేళ్ల అపిరెడ్డికి సంబంధించి కూడా అరెస్టు జరిగినట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ పోలీసు అధికారులు మాత్రం ఎక్కడ అధికారికంగా ధృవీకరిస్తున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఒకవేళ అరెస్ట్ చేస్తూ అతను ఈరోజు మంగళగిరి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి చూసుకుంటే కనుక జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి ఘటనకు సంబంధించి జోగి రమేష్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళారు. నిన్న సాయంకాలం ఆయన డ్రైవరు, ఆయన అనుచరులని 4 పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అలాగే విజయవాడ ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, జోగి రమేష్ ఈ 4 కోసం కూడా 15 బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏ క్షణాన్నైనా వీరిని ఇవాళ రేపట్లో అరెస్ట్ చేసే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొకవైపు నందిగామ సురేష్ని పోలీసులు విచారణ సమయంలో తమకు విచారణకు సహకరించట్లేదు, కస్టడీకి ఇవ్వాలని చెప్పి మంగళగిరి రూరల్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో జరిగిన పరిణామాలు దేనికి కూడా ఆయన గుర్తులేదు, తెలియదు అని చెప్పి కూడా సినిమా డైలాగులు చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పి మంగళగిరి రూరల్ పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈరోజు విచారణ జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మిగిలిన ఎవరైతే నిందితులు ఉన్నారో వీరందరి కోసం ప్రత్యేకంగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు అలాగే చెన్నై ఈ సంబంధించిన ఢిల్లీ ఈ పాస్పోర్ట్లు అన్నిటికీ, విమానాశ్రయాలన్నిటికీ సంబంధించి కూడా పోలీసు అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వీరి పాస్పోర్ట్లను సీజ్ చేయాలని చెప్పి కూడా పాస్పోర్ట్ కార్యాలయానికి మంగళగిరి పోలీసులు లేఖలు అయితే రాసినట్టు తెలుస్తూ ఉంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ.